అంటే బేసిక్గా ముందు నేను గమ్ము నమ్మనండి, పాస్ట్ ఎక్స్పీరియన్స్లు అనుకోండి, అంటే బేసిక్గా అలవాటు అనుకోండి, కొంచెం అంటే పెసిమిస్టిక్గా ఉండటానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యంటాం, ఎక్కువ కొంచెం పెసిమిస్టిక్గా ఉండడానికి ప్రిపేర్ అయ్యంటాం. బట్ ఈచ్ పాసింగ్ అవర్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది, పెరుగుతూనే ఉంది. అంటే నేను నాతో ఇప్పటిదాకా ఎవరు పరిచయం లేని వాళ్ళు కూడా నా నెంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసే అంత రెస్పాన్స్ తీసుకొచ్చింది. చాలా గౌరవం ఇచ్చింది, ముందు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చింది ఈ సినిమా. అందుకని దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అంటే దీని మీద మా అందరికంటే మొదటి నుంచి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు. ఆయనకి చాలా ఎక్కువ నమ్మకం ఉంది, నేను కథ చెప్పిన రోజు నుంచి మా అందరికంటే ఎక్కువ నమ్మాడు ఆయన. యాక్చువల్ నాకంటే కూడా ఎక్కువ నమ్మాడు నన్ను. అసలు ఏంటంటే నువ్వు ఈ సాంగులు ఉండవేమో అని మేమంతా ఒక్కోసారి, మేము కూడా కొంచెం సాంగులు లేవు, బేసిక్గా మీ నుంచి ఆడియన్స్ కొరుకునే స్టెప్పులు ఏమైనా తగ్గుతున్నాయా, ఏమైనా వేరే కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఎంటర్టైన్మెంట్ ఏమైనా తగ్గుతుందా అలాంటివి అంటే, లేదా అసలు అలాంటివి ఏం పట్టించుకోవద్దు, మీరేం కథ నాకు చెప్పారో దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా తీయండి, అసలు ఇట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు డీవియేట్ అవ్వద్దు అని మమ్మల్ని ప్రొపెల్ చేసిన ఫోర్స్ ఏమైనా ఉంది వెనకాల మమ్మల్ని అందరిని, మా అందరికంటే కూడా బలంగా నమ్మింది ఎవరైనా ఉందంటే ఆయనే. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ఫస్ట్ థ్యాంక్స్ నేను ఎన్టీఆర్కి చెప్పాలి. ఐ షుడ్ థ్యాంక్ యూ. ఎప్పుడు హిట్ ఆనందాన్ని ఇస్తున్నాను ఖచ్చితంగా.